हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। इवा वीडियो रेप इक वरलक्ष्मी व्रतम का बट्टी फ्राइडे अम्मवारी कोसम नेमेमी कोन्नानु लते अम्मवारी एला डेकोरेट चेसुकोवडं कोसम नेनु तयार चेसुकुन वस्तुवुलु एंटि अनेदि चूपिस्तानु। अयिते अदि ई इयर तयार चेसुकुनेवि कादु, लास्ट इयर उन्नायि। बट अप्पुडु एंटंटे चानल लेदु काबट्टि नेनु वीडियो कूडा एमी तीयलेदु। बट कानी अम्मवारिनि रेडी चेयडं कोसम नेनु एदैते रेडी चेसुकुंटानो चूपिस्तानु। मुंदु वच्चेसि इला కాళ్ళు చేతులు, ఇప్పుడు అందరూ శారీ కట్టి కాళ్ళు చేతులు పెడుతున్నారు కదా అమ్మవారికి, నేను కూడా వీడియోస్ షేర్ చేసాను, మీరు చూసే ఉంటారు, అవి చూసారు కదా, ఇలాగా అంటే ఇలా లెఫ్ట్ హ్యాండ్ లాగా ఇలా కిందకు ఉంటుంది కదా లెఫ్ట్ హ్యాండ్ అమ్మవారికి ఇలా। ఇవి నేను ఫర్ క్లాత్ ఇలా క్లాత్ కుట్టి ఇలా తయారు చేసుకున్నాను ఇలా బెండింగ్ గా। ఇవి ఏంటంటే చిన్న చేతులు అన్నమాట, అంటే చిన్న పిల్ల ఇప్పుడు బన్నీని చూసారు కదా, అంత చేతులు అయితే ఎంత, అవి అలాంటివి చాలా కాస్ట్గా ఉంటాయి। ఒక కాళ్ళు చేతులు ఒక సెట్ వచ్చేసరికి 1000-1500 కూడా ఉన్నాయన్నమాట। సో నేను ఏంటంటే నేను ముగ్గురు అమ్మవాళ్ళని పెడతాను, రేపు వీడియో చూస్తారు కదా, సో ముగ్గురికి కొంటం అంటే చాలా కాస్ట్ అయిపోతుంది, దాని బదులు మనమే తయారు तैयार 2 ఇయర్స్ అయిపోతుంది। सो इला గోరింటాక్లాగా ఇలా కలర్ కూడా పెయింట్ వేసేసి క్లాత్ తో మామూలుగా మన లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఇలా ఈ కలర్ లైనింగ్ క్లాత్ తీసుకొని దీంట్లో ఫర్ క్లాత్ వేసుకొని కుట్టుకున్నాను। ఇదేంటంటే అప్పటిలో వీడియో తీయలేదు ఇవన్నీ, సో అందుకనే అలా నా దగ్గర వీడియో లేదు, కానీ బట్ ఎవరికైనా అవసరమో ఒకసారి చూపించండి అంటే గనక నేను ఒక వీడియోలో మళ్ళీ నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తాను। ఇది నేను చేతితోనే స్టిచ్ చేసుకున్న విధంతా, సో ఇలా తయారు చేసుకున్నాను। అందుకనే ఏంటంటే రెండు చేతులు రెండు కాళ్ళు అని అలా సెట్ అన్నమాట। ఇది కాళ్ళు మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా, ఉయ్యాలలో ఊగుతున్నట్టు అమ్మవారిని పెట్టినప్పుడు ఇలా కాళ్ళు ఇలాగ మెటల్ లాగా అన్నమాట, మనం మెటల్ పెట్టుకుంటాం కదా, ఇలా మెటల్ లాగా స్టోన్ లైన్ అలకుందంతో వేసి కాళ్ళకు పసుపు అను ఇలా పారాణి లాగా అన్నట్టుగా ఈ పసుపు అండ్ రెడ్ కలర్ తో yellow అండ్ రెడ్ కలర్ తో పెయింట్ కూడా వేసేసి ఇలా కాళ్ళు తయారు చేసుకున్నాను। ముగ్గురు అమ్మవాళ్ళని కాబట్టి ఒక అమ్మవారికి ఏంటంటే జస్ట్ కాళ్ళు లేకుండా ఓన్లీ పాదాల వరకు చేసుకున్నాను, ఇలా పాదాలు మెటల్ లాగా అన్నమాట, ఇలా పాదాల వరకు స్టిచ్ చేసి చేసుకున్నాను అన్నమాట। అంటే సారీ ఇలా కూర్చున్నట్టు పొజిషన్ లో పెడితే మన చూపించాను కదా ఒక అమ్మవారికి, ఇలా జస్ట్ పాదాల వరకు పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక సెట్ చేసుకున్నాను। ఇవి వచ్చేసి చిన్న చేతులు, అంటే కొంచెం ఇవి కొంచెం లావుగా పెద్ద అమ్మవారికి కొంచెం పెద్దగా అమ్మవారిని పెట్టుకుంటానట్టుగా ఈ సైజ్ చేసుకున్నాను కాళ్ళు చేతులు। ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న అమ్మవారు కాబట్టి ఈ లైట్ కలర్ తో ఈ చిన్న చేతులు కొంచెం చేసుకున్నాను, అలాగే ఇక్కడ కూడా కొంచెం అమ్మవారు చిన్నగా చిన్న అమ్మవారిని పెట్టుకుంటానట్టుగా ఇలా చిన్న సైజు కాళ్ళు చేసుకున్నాను అన్నమాట। ఇలా చేసుకున్నాను, సో ఇది ఒకటి రెడీగా ఉంది నా దగ్గర। ఇంకొచ్చేసరికి హెయిర్ స్టైల్ కోసం ఇలాంటి బన్స్, ఇది వచ్చేసి నేను బయట కొన్నాను, ఈ బన్ను మాత్రం నేను బయట కొన్నాను, ఇది కొంచెం కాస్ట్ అనిపిస్తుంది, ఈ బన్ను నేను బయట తీసుకున్నాను। సో నాకు పోయినసారి ఏంటంటే ఇట్లా బన్స్ స్టైల్లో హెయిర్ స్టైల్ పెట్టాను, బట్ ఈ సంవత్సరం ఎలా పెడతాను అమ్మవారికి చూడాలి, ఇలా పోయినసారి ఈ బన్ స్టైల్స్ చేసుకోవడం కోసం ఇది బయట కొన్నాను, కానీ ఇవి మళ్ళీ నేను చేసుకున్నా, అదొక్కటే బయట కొన్నాను, ఇవి నేను చేసుకున్నాను। ఇదొక లేస్ లాగా నా దగ్గర ఉంది, ఇవి దేంతో చేశానంటే వీటిల్తో, ఇది చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఉంటాయి కదా, సో వాటిల్ని ఇంకా ఇప్పుడు బన్నీ ఆడట్లేదు ఇవి, సో ఇవి వేస్ట్ చేయకుండా నేను ఇలా చున్నీ ఉంది అనమాట నా దగ్గర, ఓల్డ్ది బ్లాక్ కలర్ చున్నీ ఉంటే మనం కాటన్ది ఏదైనా జాకెట్ ముక్కైనా చుట్టుకోవచ్చు, నా దగ్గర అప్పుడు బ్లాక్ చున్నీ ఒకటి ఉందని చెప్పి ఆ క్లాత్ కట్ చేసి ఇలా చుట్టేసి ఈ గోల్డ్ లేసి ఇలా అతికిచ్చేసా, సో ఇలా ఒక ఇది ఇంకో బన్స్ కూడా ఉండాలి, 3 బన్స్ ఏవో తయారు చేసినట్టున్నాను నేను, ఇంకోటి ఎక్కడ ఉంది, ఈ 3 బన్స్ తయారు చేసుకున్నాను వీటితో, ఇది వచ్చేసి బయట కొన్నాను। ఇంకొచ్చేసరికి అమ్మవారికి కిరీటం కూడా తయారు చేసుకున్నాను నేను, ఇలా మొత్తం కుందన్స్ తో ఇలా కిరీటం తయారు చేసుకున్నాను, స్టోన్ లైన్స్ అలా కుందన్స్ తో స్టోన్ చైన్ తో, సో ఇలా పెట్టుకోవడం కోసం అన్నమాట। ఇది పిల్లలకి అట్టలు ఉంటాయి కదా, మన పిల్లల బుక్స్ ఉంటాయి కదా, అవి పాత బుక్స్, ఆ బుక్స్ కి అట్టలు వస్తాయి కదా, వాటితో చేసుకున్నాను ఇది నేను, అతికిచ్చి మనకి గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ ఉంటాయి కదా అది గోల్డ్ కలర్ తెచ్చి దానికి స్టిక్ చేసి ఈ షేప్ లో నేను అమ్మవారివి తయారు చేసుకున్నా। అలాగే బ్యాక్ సైడ్ పెట్టడం కోసం ఇది ఒకటి, ఇది కొంచెం స్టిక్ పక్కకు వచ్చింది, ఇది ఒకటి, ఇది కూడా అంతే కొందన్స్ అంటే అమ్మవారికి బ్యాక్ సైడ్ ఇలా పెట్టడం కోసం గోల్డ్ కలర్ అలాగే బ్లూ స్టోన్ లైన్ కొందన్స్ తో ఇది ఒకటి తయారు చేసుకున్నాను। ఇంకొచ్చేసి ఇంకేం తయారు చేశాను, ఇంకో చూపిస్తాను, ముగ్గురు అమ్మవాళ్ళని చెప్పాను కదా,
సో నేను రేపు వీడియోలో చూస్తారు మీరు వీణ ఒకటి నేను తయారు చేసిన వీణ ఇది ఇవన్నీ ఏంటంటే అప్పటిలో వీడియో లేదు లేకపోతే తల చక్కగా నేను తయారు చేసినప్పుడు నేను చూసి మీకు చూపించేదాన్ని ఈ వీణ నేను తయారు చేసుకున్నా ఎందుకంటే నేను సరస్వతి దేవిని లలితమ్మ వారిని లక్ష్మీ దేవిని ముగ్గుని పెట్టుకుంటాను రేపు వరలక్ష్మి వ్రతం రోజు రేపు నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తాను కదా చూద్దురు సో సరస్వతి దేవి అంటే చెప్పను కదా ఒక్కొక్క ఆయుధం చేతిలో ఏదైతే ఉంటుందో అమ్మవారికి దాన్ని బట్టి మనం ఏ అమ్మవారు అని మనం ఐడెంటిఫై చేస్తాం కదా సో సరస్వతి దేవి అంటే వీణ ఉండాలి కాబట్టి ఇలా వీణ తయారు చేసుకున్నాను ఇదేంటంటే పట్టుకోవడానికి చేతులు అనేవి ఇట్లా మనుషులాగా పట్టుకోవడానికి ఇలా పెట్టడానికి అవ్వదు కాబట్టి మెళ్ళో వేద్దామని చెప్పి ఇలా ఊలుతో ఇది కట్టాను రేపు ఇవన్నీ మీకు వేసి చూపిస్తా ఈ వీణ తయారు చేసుకున్నా బాగుంది కదా మీకు షేప్ కనబడుతుంది వీణ షేపు ఇది బాల్ బాల్ తో బాల్ ని హాఫ్ కట్ చేసి ముప్ప భాగం కట్ చేసి ఇదంతా అట్ట ముక్క అగ్గి పుల్లలు ఈ పెయింట్ ఇవన్నీ వేసి ఇలాగా వీణ తయారు చేసుకున్నాను ఇది వచ్చేసి ఒక కార్డ్ అట్ట ముక్క లాంటిది అన్నమాట దాని మీద ఇట్లా కాయిన్స్ అను అలాగే గోల్డ్ వి రౌండ్ వి ఒక కాయిన్స్ లాగా నా దగ్గర ఉన్నాయి కాసులు లాంటివి అవి అతికిచ్చాను అంటే మొన్న కాసుల వర్షం కురిపిస్తున్న అమ్మవారు అని చెప్పి పెట్టాను కదా వీడియో అలా డబ్బులు పడ్డట్టుగా లక్ష్మీదేవిని సెట్ చేసుకోవాలనుకుంటే ఇలా తయారు చేసుకోవచ్చు కాయిన్స్ మనం ఒక అట్ట ముక్క మీద అతికిచ్చి అమ్మవారు నేను ఎప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు అంటే మనకి డబ్బులు ఇలా డబ్బులు బంగారం ఇలా వంపుతున్నట్టు ఉంటారు కాబట్టి అమ్మవారు సో ఇలా కాయిన్స్ ఒక పేపర్ కి ఇది కూడా అంతే పిల్లల పుస్తకాలు అట్టేదో వెనకాల దానికి కనబడకుండా ఇలా గోల్డ్ పేపర్ అంటిచ్చేసి సారీ గోల్డ్ కలర్ వేసాను వేసి ఇలాగా కాయిన్స్ ఏవో కాసులు లాంటివి నా దగ్గర ఉన్నాయి మీకు కనబడుతుంది ఇలా కాసులు లాంటివి నా దగ్గర ఉంటే అవి అతికిచ్చి కాయిన్స్ అన్ని అతికిచ్చాను అనమాట అయితే డబ్బులు పడుతున్నట్టుది ఒకటి ఉండాలి అది కూడా చూపిస్తాను ఇలా ఇది ఒకటి ఇది ఎలా సెట్ చేస్తాను అనేది రేపు వీడియోలో చూపిస్తాను ఇలా ఒక దానికి కాయిన్స్ లాగా అతికించుకున్నాను ఇంకా ఎక్కువ కాయిన్స్ కూడా అతికించుకోవచ్చు నేను కాయిన్స్ అలాగే గోల్డ్ పడుతున్నట్టుగా పెట్టడం కోసం ఇలా ఇవి అతికిచ్చాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇప్పుడు మరి సరస్వతి దేవి అంటే మనకి వైట్ శారీ కంపల్సరీ ఉండాలి కదా సో నేను ఫ్లిప్కార్ట్లో ఒక శారీ బుక్ చేశా ఇది కొరియర్ వచ్చింది కానీ 2 డేస్ అయింది కొరియర్ వచ్చి ఇంతవరకు ఓపెన్ కూడా చేసి చూడలా వైట్ శారీ అమ్మవారికి కొన్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను వైట్ శారీ ఉండాలని చెప్పి తీసుకున్నా కాకపోతే ఏంటంటే దీంట్లో రెడ్ ఒకటి ఉందనమాట సేమ్ ఇదే ప్లేస్ లో రెడ్ వస్తుంది అది ఇంకా బాగుంది బట్ ఏంటంటే ఆ ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ అనమాట కానీ ఒకసారి స్టాక్ అని కనబడింది కానీ నేను బుక్ చేస్తే అది ఆగస్ట్ 17th-14th డెలివరీ డేట్ ఉంది నాకు అప్పటికైతే యూజ్ ఉండదు కదా రేపు ఎల్లుండి వ్రతానికి అంటే నాకు వైట్ శారీ కావాలి కాబట్టి ఇక నేను ఇంక ఈ బ్లూ కలర్ శారీ బుక్ చేశాను చూపిస్తాను ఒకసారి శారీ ఎలా ఉన్నది నేను చూడ ఇప్పుడే చూస్తున్నాను అది ఎలా ఉన్నా ఇంకా నాకు తప్పదు ఎల్లుండికి అమ్మవారు కట్టడానికి కావాలి సో ఒకసారి ఇక ఉంచేసుకుందాను అన్నట్టుగానే వెంటనే ఇమీడియట్ గా తీయలేదు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా వస్తుంది తర్వాత మళ్ళీ మన అమ్మవారికి పెట్టే కట్టుకోవచ్చు ఇది వచ్చేసి దీని మీద ఏదో 1299 అని ఉంది 1299 ఉంది కానీ నాకు వచ్చింది 260 రూపీస్కి శారీ ఒక 40 రూపీస్ ఏమో కొరియర్ ఛార్జెస్ అయ్యాయి సో ఆన్లైన్ కాస్ట్ వచ్చరికి శారీ అంతా ఇలా ఉందన్నమాట ఇది బ్లౌజ్ అంటే ఇది కొంచెం పేపర్ సిల్క్ లాగా ఉంది క్లాత్ కాటన్ కాదు అలానే కాదు కొంచెం ఫ్యాన్సీ ఐటమ్ లాగా పేపర్ సిల్క్ లాగా ఉంది క్లాత్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇలా పీకాక్స్ వచ్చి అమ్మవారికి బాగుంటుంది అని చెప్పి ఇంక తీసుకున్నాను సో కొంచెం క్రీమ్ కలర్ ప్యూర్ వైట్ కూడా కాదు కొంచెం క్రీమిష్ కలర్ లో ఉంది శారీ బాగుంది పర్లే 260 కంటే ఏమొస్తుంది అనిపించింది నాకు బాగానే ఉంది అనిపించింది 260కి సో అమ్మవారికి ఈ శారీస్ కడుతున్నాను ఇంకా మిగతా అమ్మవాళ్ళకి శారీస్ వచ్చేసి ఇది 6-7 మంత్స్ అవుతుంది నేను బుక్ చేసి సంక్రాంతికి ఈ శారీస్ బుక్ చేశాను అప్పటి నుంచి ఈ శారీస్ కట్టుకోలేదు అంటే ఎట్లాగో శ్రావణ మాసం అమ్మవాళ్ళకి కొత్త శారీస్ కావాలి కదా సో అందుకని చెప్పి అట్లానే ఉంచేశాను ఈ 7 మంత్స్ నుంచి శారీస్ యూజ్ చేయలేదు
ఇది ఆల్రెడీ మీ వీడియోలో కూడా చూపించాను మీకు ఈ సారీస్ అదే నేను అనుకున్నది సారీస్ వేరు అల్లనే చూపించింది ఇవి కొంచెం తేడాగా వచ్చాయి కానీ బట్ బానే ఉన్నాయి సారీస్ ఇది ఒక yellow కలర్ సారీ ఇవి అంతే ఇలా నెమళ్ళు డ్రమ్స్ లాగా ఇవన్నీ వచ్చాయి సో ఇది ఒక yellow కలర్ సారీ ఇవన్నీ రేపు నేను వీడియోలో అమ్మోని కడతాను కదా అప్పుడు చూద్దరు గానీ ఎల్లో మంచి ఎల్లో కలర్ సో లక్ష్మీదేవి అమ్మవారికి చాలా బాగుంటుంది అనిపించింది నాకు సో అందుకని ఎల్లో కలర్ ఆవిడకి కడదాం అనుకుంటున్నాను వైట్ చూసారు కదా సరస్వతి దేవికి ఇంకా ఇది ఒక బ్లూ ఉంది ఇలా పీకాక్స్ వచ్చే దాదాపు అన్ని వాళ్ళ శారీస్ కానీ పీకాక్స్ అలా వచ్చినవే ఇది ఒక బ్లూ అన్నమాట ఇది ఒక శారీ ఉంది आ रेंडु सारीस कोंचम बाने उन्नाय गानी इदी अंतगा असलु अंतगा इदावलेदु कट्टुकोडानिकि अन्नट्टुगा बट कानी मंची रेड कलर लांटिदि इदी ललितम्मवारिकि बागुंटुंदनि चूस्तानु इदी अंते इला पल्लकिलो लागा इट्ला ई डिजाइन वच्चिंदन्नमाट పల్లకి మోసుకెళ్తుంటారు కదా పెళ్లి కూతుళ్ళని ఇట్లా రాణుల నెల మోసుకెళ్తారు కదా ఆ డిజైన్ వచ్చింది ఇది చాలా బానే ఉంది సారీ అండి క్లాత్ కొంచెం చూసారా బ్యాక్ సైడ్ ఎలా ఉందో క్లాత్ ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది క్లాత్ సో కొంచెం ఆ రెండు సారీస్ మీరు చూసి ఇది ఒక మాదిరిగా ఉంది అనిపిస్తుంది సో ఈ ఫోర్ సారీస్ లో వైట్ ది ఒకటి సరస్వతి దేవి కాబట్టి ఈ మూడు చీరల్లో ఏ రెండు కడదామని చూస్తున్నాను అమ్మ వాళ్ళకి ఒకటి నేను కట్టుకుందామని చూస్తున్నాను ఒకటి కొత్త చీర అమ్మ దగ్గర పెట్టుకోవాలి కదా సో ఇది చూస్తున్నాను అన్నమాట इवन्नी मल्ली तर्वात नेनु कट्टुकुंटानु सो ई सारी अम्मवारिदि अयिपोते ओकेसारि नाकु नालुगु चीरलु उंटायि कोत्तवि एदो ओक अकेशन की फंक्षन्स की पेल्लल्लकि कट्टुकोवच्चु अन्नमाट चक्कगा सो ई सारी मात्रं येल्लो नाकु चाला बागा नच्चिंदि मंचि ब्लौज वेसुकुंटे चाला बागुंटुंदि अनिपिंचिंदि ई सारी సో ఇది అమ్మవారికి స్పెషల్ గా నేను ఈ సారీ షాపింగ్ చేసినవే అంటే బయటికి వెళ్లి షాపింగ్ చేయలేలే కానీ ఈ సారీస్ ఎప్పుడో బుక్ చేసి నేను దాచడం వల్ల నాకు ఇవాళ ఈ సారీస్ రావడం మాసానికి నేను ప్రెజెంట్ ఉన్న సిచువేషన్స్ లో నేను షాపింగ్ చేయకపోయినా కూడా నాకు చాలా బాగా చక్కగా యూస్ అయిపోయింది కొత్త సారీస్ అది నేను అప్పుడు ఇవి వాడేసి ఉంటే గనక నాకు ఇప్పుడు మళ్ళీ షాపింగ్ చేయాల్సి వచ్చేది ఇలాంటి టైంలో పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళడం కూడా కొంచెం భయం కదా బట్ కానీ నాకు బాగానే ఇవన్నీ యూస్ అవుతున్నాయి ఈ సారీ ఒక ఇది ఒక్కసారి కూడా నేను ఆన్లైన్ లో కొనేసాను కాబట్టి ఇంకా బాగా లేదు ఇది కూడా నాకు పర్లేదు 260 కి నాకు బాగుంది అనిపిస్తుంది పవిటంచి ఇలా వచ్చింది సింపుల్ గా కొంచెం నైస్ అనిపిస్తుంది పర్ల 260 కంటే మనం వెళ్ళకుండా షాప్ కి వెళ్ళకుండా ఇలా వైట్ సారీ బాగుంది అనిపిస్తుంది ఇది ఒక వడ్డానం నేను శర్వాలయ్య పూజా స్టోర్ చూపించాను కదా ఎక్స్‌ప్లోర్ చేశాను ఆ దాంట్లో 90 రూపాయస్ అంటే వడ్డానం తీసుకున్నా పూసలతో చాలా బాగుంది అమ్మవారికి పెడితే రేపు నేను అమ్మవారిని చూపిస్తాను కదా అప్పుడు పెట్టి చూపిస్తాను అక్కడ అలాగే నా దగ్గర ఇంకో సారీ ఉంది నేవీ బ్లూ కి గోల్డ్ స్పాట్ కలర్ అంచు వచ్చి ఆరెంజ్ కలర్ అంచు చాలా బాగుంది ఈ సారీ కూడా ఈ సారీ ఏదైనా కడదామా ఒక అమ్మవారికి అని చూస్తున్నా బట్ ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది కొంచెం ఆలోచించి రెడీ చేయాలి ఇదల్గా ఓవరాల్ గా నేను అమ్మవారికి రెడీ చేయడం కోసం నేను ఉంచుకున్నవి సో ఇంక ఇప్పుడు ఎలా డెకరేట్ చేయాలి ఏంటి అనేది ఇంక నేను ఆపనలోనే ఉన్నాను ఎందుకంటే ముగ్గురు అమ్మవారిని చేసుకోవడం అంటే కొంచెం కష్టం కదా అంటే చీరలు కట్టాలి డెకరేట్ చేసుకోవాలి చాలా పని ఉంటుంది కాబట్టి నేనైతే స్టార్ట్ చేసేసాను కూడా వన్ బై వన్ రెడీ చేసుకోవటం ఇంకా ఓవరాల్ గా హెయిర్ స్టైల్ ఏంటి సెట్టింగ్ ఎలా పెడతాను అమ్మవారికి అనేది ఇంకా ఆలోచిస్తున్నా ఎవ్రీ ఇయర్ నాకేంటో కొత్తగా పెట్టాలి అమ్మవారిని అనేది ఒక ఆలోచన మొన్న ఉయ్యాలో పెట్టిన చూసారు కదా ఈసారి అలానే పెడదామని అనుకుంటున్నా మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటని చూడాలి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మళ్ళీ శ్రావణ మాసం వ్రతంలో కలుద్దాం అమ్మవారిని ఎలా పెట్టని ఏంటి అవన్నీ కూడా మీకు మీతో షేర్ చేస్తాను ఆ రోజు బ్లాగ్ షేర్ చేస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బై బై.